మానవా ఈ లోకం నీకు శాశ్వతం కాదు, ఈ ఊరు నీకు శాశ్వతం కాదు, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, ఒకేసారి మరణము నికము, ఒకేసారి మరణము నికము, తరువాత న్యాయము తీర్చబడును, తరువాత న్యాయము తీర్చబడును, ప్రభు యేసు వైపు తిరుగుము మానవా, ప్రభు యేసు వైపు తిరుగుము మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, ఈ లోకం నీకు శాశ్వతం కాదు, ఈ ఊరు నీకు శాశ్వతం కాదు, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా. ప్రేమల రక్షకుడు ప్రవీణ యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, పాప క్షమాపణను, పాపములకు పరిహారం అనుగ్రహితునని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభు వారిని అనుగ్రహించినని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారిని ఎందుకు ఈ భూమి మీద కనికరించిన వారికి మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆయన ప్రేమగల దేవుడు, ప్రేమాస్వరూపిండి దేవుడు, మానవులను అపరిమితంగా ప్రేమించే దేవుడు. లోకంలో మనం చూసినట్లయితే మనుషులను ప్రేమించేవారు చాలా అరదు, అనగా మనుషులో ఉన్నటువంటి చెడు అలవాట్లు బట్టి, మనుషుల్లో ఉన్నటువంటి పాపపు తలంపులు, పాపపు ఊహలను బట్టి అనేక మంది, అనగా మన సొంత వారే లేకపోతే మన కట్టుకున్న వారే, కన్న తల్లిదండ్రులే, మన తోబుట్టువులే, మన రక్త సంబంధికులే అనేక సార్లు ప్రేమించలేని వారిగా ఉన్నారు. వాడు వాని జీవితం అని మనల్ని తలంచే వారి ఉన్నారు. అయితే ప్రియులారా, అలాంటి పాపాత్ముని, అలాంటి చెడిపోయిన మానవుని, అలాంటి పాడైపోయిన మానవుని, అలాంటి పాపం చేత పదరాలైపోయిన మానవుని ఆ ప్రేమగల దేవుడు, ప్రేమాస్వరూపిని దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిది అని చూసినట్లయితే ప్రియులారా, ఆయన ప్రేమ మారని, మార్పు చెందినది. ఆయన ప్రేమ తరతరములు, యుగయుగములు, సదాకాలం ఉండే ప్రేమ. మనిషిని ప్రేమ మాదిరిగా నచ్చితే కొంతకాలం ప్రేమించే వారు ఉన్నారు, కొన్ని నెలలు ప్రేమించే వారు ఉన్నారు, ఇస్తే మరికొన్ని నెలలు ప్రేమించే వారు ఉన్నారు, ఆ విధంగా అనుకూలంగా ఉంటే కొన్ని సంవత్సరాలు ప్రేమించే వారు ఉన్నారు. తర్వాత ప్రియులారా, చిన్న చిన్న సమస్యలను బట్టి, చిన్న చిన్న మనస్పర్ధాలను బట్టి ఎవరికి వారైపోయే వారు ఉన్నారు. అయితే దేవుని ప్రేమ అలాంటిది కాదు, దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఎంత చెడిపోయినప్పటికీ, ఎంత పాడైపోయినప్పటికీ, దేవునికి ఎంత విరుద్ధంగా వ్యతిరేకంగా పాపం చేస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రేమగల దేవుని ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు, ఆ ప్రేమగల దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక నిన్ను ప్రేమించి ఈ మధ్యాహ్నం తన యొక్క ప్రేమ సందేశాన్ని మధ్యకు తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక ఏమిటయ్యా ఆయన ప్రేమ అంటే, ఈ లోకంలో ఎవరు కూడా నశింపకూడదని, నశించి నిత్య నరకానికి వెళ్ళకూడదని ఆ ప్రేమగల దేవుడే మానవ రూపం ధరించి పేద నరినిగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. ఎందు నిమిత్తమై? మనుషుల యొక్క పాపముల పరిహారం నిమిత్తమై, మనుషుల యొక్క దోషమును తీసివే నిమిత్తమై, మనుషుల యొక్క అపరాధమును క్షమించిన నిమిత్తమై ఆ ప్రేమగల దేవుడు, ప్రేమామూర్తి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రిలారా లోకంలో జన్మిస్తూ వచ్చిన వాడి ఉన్నాడు. నువ్వు నేను చేసినటువంటి పాపానికి పరిహారంగా సర్వమానవాళి విమోచన కొరకై, సర్వమానవాళి పాప పరిహార్త బలిగా కలవరిశిలలో యేసుక్రీస్తు ప్రభు వారు బలైతే వచ్చిన వాడి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, మా పాపాత్మేటి మానవుని కొరకు తన యొక్క ప్రాణాన్ని పణంగా పెడుతూ వచ్చిన వాడి ఉన్నాడు, తన యొక్క రక్తాన్ని చిందిస్తూ వచ్చిన వాడి ఉన్నాడు. నీ కొరకై ఎవరైనా రక్తాన్ని చిందించిన వారి ఉన్నారా? నీ కొరకై ఎవరైనా ప్రాణాన్ని పెట్టేవారి ఉన్నారా? కనుక లోకంలో మనం ఆలోచించినట్లయితే లోకానుసారంగా మనకు బ్లడ్ అవసరమైనప్పుడు కొంత బ్లడ్ ఇవ్వడానికి అనేక మంది మన కన్నవారే లేకపోతే మనకు తెలిసిన వ్యక్తులు వెనకాడే వారి ఉన్నారు. అయితే ఆ దయగల దేవుడు, ఆ కనికరం గల దేవుడు, ఆ జాలి గల దేవుడు
పాపా కి నువ్వు చేసిండంటే ఆ కత్తికములన్నిటికీ కలవరిశిలో తన పరిశుద్ధ రక్తాన్ని పవిత్ర రక్తాన్ని నిర్దోషమైన రక్తాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభువు చిందిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది రక్తం చిందింపందే పాపక్షమాపణ కలగదని. కనుక ఆ రక్తం ఎలాంటిది, ఆ రక్తం ఏ విధమంటే మనం చూసినట్లయితే ప్రియులారా లోకంలో అనేక వాళ్ళకి అనేక మంది రక్తాన్ని చిందించే వారి ఉన్నారు. అనగా ఎద్దులు ఎద్దుల రక్తాన్ని, కొడల రక్తాన్ని, పొడ్డల రక్తాన్ని, మేకల రక్తాన్ని అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ ప్రియుడ పాపం ఏమాత్రం కూడా వాటి వల్ల పోదని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తా ఉన్నారు. ఐక రక్తం పరిశుద్ధమైనదై పవిత్రమైనదై ఉన్నట్లయితే పాపాన్ని పరిహరించేదిగా ఉంది. లోకంలో చూసినట్లయితే ప్రియారా ఏ ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధులు లేడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. నీతి మంతులు లేడు, ఒక్కరిని లేడు, దేని వాక్యం సెలవిస్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. మరి ఎలాంటి నీతి మంతులు లేని ఈ లోకంలో, ఎలాంటి ఏమాత్రం కూడా భేదం లేకుండా పాపం చేస్తున్నటువంటి ఈ లోకంలో ప్రియులారా ఎవరు రక్తాన్ని చిందిస్తే కలిగేది కొందరు చూసినట్లయితే ఆ ఎవరి రక్తం ద్వారా మానవునికి విడుదల విమోచన కలగదు, ఎవరి రక్తం ద్వారా మానవునికి పాపం శుద్ధీకరించబడదు. కనుక ఆ పవిత్రుడే నిర్దోషి నిష్కల్మషుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకై నా కొరకై పరలోక సింహాసనాన్ని వదులుకొని ఆ యొక్క పరమును విడిచి ఈ భూలోకంలో జన్మించి నేను ఆ పాపం నిమిత్తమై నేను అతిక్రమం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు నెలకొట్టబడుతూ వచ్చిన వాడికి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరిశిలో ఫలైతూ వచ్చిన వాడికి ఉన్నాడు. మానవులు చేసిన పాపములకు పరిహారంగా అనగా కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, తలంపుల ద్వారా, ఇక మాటల ద్వారా, చెడు తలంపుల ద్వారా చేసినటువంటి ప్రతి పాపానికి పరిహారంగా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు తన కలవరిశిలో తన రక్తాన్ని చిందిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, హృదయాన బ్రెల్లపోటు, శరీరం అంతా కొరడా దెబ్బల చేత రక్తసిక్తంగా మారిపోతూ వచ్చింది. కేవలం నిన్ను ప్రేమించే నీ కొరకే ఆ ప్రేమగల దేవుడు తన యొక్క ప్రేమ నీడలు వెళ్ళపరుస్తూ ఉన్నాడు. మనము ఏదో మంచివారమనో, లేకపోతే మనం ఏదో గొప్పవారమనో, లేకపోతే మనం ఏదో జ్ఞానం కలిగిన వారమనో, తెలివిగలవారమనో, ఐశ్వర్యవంతులమనో మనల్ని ప్రేమించలేదండి. దేని వాక్యం సెలవిస్తా ఉంది దేవుడు మన ఇలా తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే, ఇంతకాలం భక్తిహీనుల కొరకు ప్రవీణ యేసుక్రీస్తు వారు చనిపోయిన సమాజవుడు మూడో దినం తిరిగి లేచనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నాం. కనుక ప్రియుడ నీ కొరకై ప్రాణం పెట్టినటువంటి ఆ సర్వాధికారిని ఈ మధ్యాహ్నం నువ్వు అంగీకరించినట్లయితే, ఈ మధ్యాహ్నం ఆయన నువ్వు చేర్చుకున్నట్లయితే నీ కొరకై సిద్ధపరిచేటువంటి పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకునే వాడి ఉన్నావు. ఆ యొక్క నిత్య నాశనం నుండి, నిత్య నరకం నుండి నశింపకుండా నిన్ను ఆ యొక్క నిత్య జీవానికి తీసుకెళ్లే వాడికి ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుల ఏమాత్రం కూడా ఆలస్యం చేయక ఆ యేసుక్రీస్తు ప్రభువు నందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఆ యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా నీ పాపలు కడుక్కున్నట్లయితే నువ్వు క్షమించబడే వాడికి ఉన్నావు. ఆయనకు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఆయనకు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఉన్న చోటునే ఉన్న పాపిని ప్రభువా యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడిగి శుద్ధీకరించని నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రియుడా నేను ఆయన క్షమించేవాడికి నద్యం వాక్యం సెలవిస్తా ఉంది. మనము మన పాపలు ఒప్పుకునేలా దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతులు కనుక సమస్తమైన దుర్రీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచిన దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఏమాత్రం ఆలస్యం చేయక నేడే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందెదరు. ఆ ప్రియులారా సమయం లేక ఏ కొద్ది మాటలు మాత్రమే చెప్పగలిగినము. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని మా ఆశ. కరివేనలో బేతనియా ప్రార్థనా మందిరం ఉంటున్నది. ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు ఆరాధన క్రమం జరుగును. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. నీవు ఎక్కడికి వెళ్ళేదా ఓ మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదా ఓ మానవా, ఈ లోకం నీకు శాశ్వతం కాదు, ఈ ఊరు నీకు శాశ్వతం కాదు, ఎరగూడు నీకు శాశ్వతం కాదు, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా, ముందు ఉన్నవి పరలోక నరకం, ముందు ఉన్నవి పరలోకం నరకం, తీర్మానించు కుమారనము ముందు, తీర్మానించు కుమారనము ముందు, పొందుము నేడే రక్షణ నీవు, పొందుము
వచ్చిన నీవు నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా ఈ లోకం నీకు శాశ్వతం కాదు ఈ ఊరు నీకు శాశ్వతం కాదు ఈ ఊరు నీకు శాశ్వతం కాదు నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా పాపపు జీతము మరణము ముందు పాపపు జీతము మరణము ముందు క్రీస్తుని ద్వారా నీచ జీవము క్రీస్తుని ద్వారా నీచ జీవము దేవుని ఉచిత దానము మనకు దేవుని ఉచిత దానము మనకు నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా ఈ లోకం నీకు శాశ్వతం కాదు ఈ ఊరు నీకు శాశ్వతం కాదు నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా గౌరవములు ధన సంపదలు గౌరవములు ధన సంపదలు నీతో కూడా రావు ఎరుగుము నీతో కూడా రావు ఎరుగుము పరలోక రాజ్యము నిత్యము ప్రియుడా పరలోక రాజ్యము నిత్యము ప్రియుడా నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా నీవు ఎక్కడికి వెళ్ళేదావు మానవా జయమని చెప్పండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా ఎరుగురాయ్ వాస్తవులకు ప్రభువైన యేసుక్రీస్తు నామన శుభములు తెలియజేసుకుంటున్నాం. మేము ఇలాగా పాటలు పాడుకుంటూ సంతోషంతో యేసయ్య ఇచ్చిన రక్షణను ప్రకటించుటకు మాకు అనుగ్రహించిన ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తునామున కేంద్రకి శుభములు తెలియజేస్తున్నా. ఎడగూడూరు వాస్తవులకు మరొకసారి శుభములు తెలియజేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చి ఆయన లోకంలో మానవులందరికీ రక్షణను కలగజేసినాడు. యేసునగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక యేసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. యేసు క్రీస్తునగా అభిషేకింపబడిన వాడని దైనిక వాక్యంలో రాయించవచ్చింది. యేసు ప్రభు వారు ఇలా సెలవిచ్చినాడు, ఎలరా సర్వలోకానికి వెళ్ళి సరసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడినని యేసు క్రీస్తు వారు తెలియజేసి ఉంటున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నాడు. ఈ రక్షణ ఈ లోకం వరకే కాదు, కానీ ఆ నిత్యరాజ్యము చేరుటక ఈ రక్షణ మానవునికి అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చినాడు. ఆయనలో ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినాలలో సవాలుతో కూడిన జీవితం జీవిస్తూ వచ్చినాడు. ఆయన జీవించిన కాలంలో కుంటి వాళ్లకు ఒక కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి కబోజులకు కళ్ళు ఇచ్చినాడు, వినికి లేని వారికి వినికిని దయచేసినారు. అలాగే రక్తస్రావం గల స్త్రీని ఆమె ఆయన చెంగు ముట్టిన వెంటనే రక్తస్రావము నిలబడిపోయింది. ఇట్లా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. అయితే పాపము మానవుని ఏలుతుంది, పాపమును తీసివేయటకు ఏ మనుషుని కొడుక అధికారం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసపడి పాపభారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, నశించిన దానిని వేదిక రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు. నశించిపోయేది ఏంటంటే ఆత్మ, ఆ ఆత్మను రక్షించుటకై యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములలో పాలివాడు కావాల్సి వచ్చింది.
ఆయన లోకములో పుట్టినప్పుడు మానవుని యొక్క జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నిరీక్షణ లేదు. ఈ నిరీక్షణను ఆధారభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతిని అంతటిని రక్షించుటకై ఈ భూలోకానికి వచ్చినాడు. ఆయనను ఆయన ఏ మాత్రం కూడా పాపము చేయలేదు. ఎవరైనా పాపం ఉంటే సవాల్ చేస్తూ వచ్చినాడు, మీరు చెప్పండి అని చెప్తూ వచ్చినాడు. పాపం లేని జీవితం కలిగిన వాడు ఏసయ్య, పాపం లేని జీవితం కలిగిన వాడు ఏసయ్య, నీ పాపములను మన నా పాపములను రక్షించుటకై 2023 సంవత్సరాల కిందట వచ్చినాడు. మానవుడు కాళ్ళ ద్వారా వెళ్ళి పాపం చేస్తే యేసు ప్రభు వారి యొక్క కాళ్ళలో చీలని నాటించుకున్నాడు. చేతుల ద్వారా పాపం చేస్తే చేతులలో చీలని నాటించుకున్నాడు. తలంపు ద్వారా పాపం చేస్తే తలలో ముళ్ళ కిరీటం బిగించుకున్నాడు. అంతేకాదు శరీరం ద్వారా పాపం చేస్తే 39 కొరడాదెబ్బలు శరీరం అంతా నాగర్చాల వల్ల దున్నించుకున్నాడు. ఇది 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 మీకు అర్థం కాకపోవచ్చు. అయితే యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తమై సమస్తాన్ని మరొకరికి ధారపోస్తూ వచ్చినాడు. ముఖం మీద భూమి మీల్చుకున్నాడు. ఈ విధంగా సమస్తాన్ని భూలోకంలో మానవుని కొరకై అర్పిస్తూ వచ్చినాడు. ఆయన రక్తాన్ని మానవులందరి కొరకై ఆ పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఘోరమైన శిలలో ప్రాణం పెడుతూ వచ్చినాడు. యేసు ప్రభు యొక్క రక్తంలో మానవుని యొక్క పాపములను కడుక్కొనుటకు మానవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తాన్ని ఒలికిస్తూ వచ్చినాడు. ఆయన ప్రశస్తమైన రక్తానికి మానవుడు కంటి ద్వారా, వెనుకటి ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, హృదయం ద్వారా పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం కిందకి వచ్చే నేనా పాపములు శుద్ధవుతాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధిని ఇర్మయ ప్రవక్త రాస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, మానవుని యొక్క హృదయంలో పాపం ఉంది, ఆంతర్యం పాపం ఉంది, మానవుని యొక్క జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు. ఈ యొక్క పాపములు తీసివేయటకై మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివించింది. కేవలము ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీతి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. రాజుల రాజు ప్రభుల ప్రభు ప్రభునేసు క్రీస్తు వారికి, బేతనీయ నివాసి ప్రభునేసు క్రీస్తు వారికి చెప్పండి అయ్యా ప్రభునేసు క్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, మీ పాస్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఎరుగుడు మీ ప్రజల మధ్యలో మీ ఉన్నతమైన ప్రేమ ప్రభువా, మీ కనికరము, మీ దయ, మీ అనాది దయా సంకల్పము తండ్రి, మీ ప్రజల మధ్యలో పంచుతూ వచ్చిన మీ ప్రజలు విన్నారు. ఏవా మీ దేశంలో ఉన్న వారిని మీరు దర్శించండి, వారితో మాట్లాడుతూ రండి, ఈ రాజ్యం కొరకే సిద్ధపరచండి ప్రభా. ఏ వ్యక్తి నశించకూడదని, అందరంతటా మారు మనసు పొందాలని తండ్రి మీ ఆశ. బలహీనమైన మమ్మల్ని కరుణించుకో, బలహీనంగా చెబడిన పరిచరణ జ్ఞాపకం చేసుకో. ముందుకెళ్తున్నాం, నీ సన్నిధి నిగ్రహించమని వదనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి మరొకసారి యేసు ప్రభు వారికి హల్లెలూయా.